నా వయసు 50 సంవత్సరాలు. నాకు డిగ్రీ చదువుతున్న 18 సంవత్సరాల కూతురుంది. ఈ మధ్య అమ్మాయిలో వచ్చిన మార్పు చూసి ఆందోళన చెందుతున్నాను. కంప్యూటర్తో ఎక్కువ సమయం గడుపుతుంది. అటుగా వెళ్తే వెంటనే కంప్యూటర్లో ఆ పేజీ క్లోజ్ చేస్తుంది. ఫేస్బుక్ చాటింగ్ కానీ ఇతరత్ర సోషల్ నెట్వర్క్ సైట్స్ కానీ చూస్తుందేమో అని నా అనుమానం. ఈ మధ్య ఫేస్బుక్లో ఫేక్ ఫ్రెండ్షిప్స్ అంటూ వార్తలు చాలా చదువుతున్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం. అందువల్ల ఆడపిల్ల కదా, ఆందోళన చెందుతున్నాను. తనకి ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాను. మీరు సహాయపడగలరు అంటూ నిజామాబాద్ నుండి అరుణ గారు అడుగుతున్నారు. అరుణ గారు, మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారేమో అనిపిస్తుంది. ఆడపిల్ల పట్ల శ్రద్ధ ఉండటం అవసరమే, కానీ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మెలిగితే వారు చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. తను అంతసేపు కంప్యూటర్లో ఏం చేస్తుందో తెలుసుకోండి. మీరు కూడా కంప్యూటర్లో పరిజ్ఞానం పెంచుకుంటాను నేర్పమనండి. ఆమెతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిదానంగా లోక జ్ఞానం నేర్పండి. మనుషుల ప్రవర్తనలు ఎలా ఉంటాయో వివరించండి. తనే అర్థం చేసుకుంటుంది. మీరు ఆందోళన చెందాల్సిన విషయాలు ఏమీ లేవు అనుకుంటే సరే, లేదా మీకు అర్థం కాని పద్ధతిలో ఇంకా మీ పాప మసులుకుంటే కొంతకాలం కంప్యూటర్కి నెట్ కనెక్షన్ తీయించండి. వనిత నేస్తానికి మీ సమస్యలను మెయిల్ ద్వారా పంపించాలనుకుంటే vanitanestam@gmail.com ని సంప్రదించగలరు. మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడను. మీ సమాధానాల కోసం www.vanitatv.org వెబ్సైట్లో చూడగలరు.